वेलकम टू सुधीर एडिटेक यूट्यूब चैनल 2022 अक्टोबर 31 डेली करंट अफेयर्स इवाल्टी फर्स्ट क्वेश्चन ये देश कोर्ट विकिपीडिया मातृ संस्थ विकिमीडिया फाउंडेशन को 2 मिलियन रूबल्स अनगा मन भारत देश रूपायलो 26 लक्षलु जरिमाना विधिंचिनदि आंसर रशिया विवरण उक्रेन पै सैनिक चर्य वेरुतो भीकर दाडुलु चेस्तुंदी रश्या मनंदरिकी तेलुसु तम निर्णयानिकी व्यतिरेकंगा एवरैना मात्लाडिते वारिपै कठिन चर्यलु चेपडुतू उंदी ई क्रमंलो उक्रेन युद्धानिकी संबंधिंची कथनालु वेलवरिंचिनटुवंटि विकिपीडिया मातृ संस्थ अयिनटुवंटि विकिमीडिया फौंडेशन कु 2 मिलियन रूबल्स अनगा 26 लक्षलु जरिमाना विधिंचिदन्नमाट ए कोर्ट अंटे रष्यन हाईकोर्ट अन्नमाट मनंदरिकी तेलुसु రష్యాకు ఉక్రెయిన్కు మధ్య ఎంత భీకర పోరుసు కొనసాగుతూ ఉందో ఒక యుద్ధ వాతావరణం అన్నమాట. చాలామంది చనిపోయినారు. కొన్ని ప్రాంతాలు ఏకంగా రష్యా ఉక్రెయిన్ నుంచి స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. అణు విద్యుత్ కేంద్రాలను స్వాధీనపరచుకుంది. ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నామన్నమాట. ఐక్యరాజ్య సమితే కాదు అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని తప్పుపట్టడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ కూడా జరిగితే ఉక్రెయిన్కే చాలా దేశాలు మద్దతు పలకడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇట్లా మనం అన్నీ చూస్తూనే ఉన్నామన్నమాట. ఇవన్నీ ఇంటర్పోల్, కానీ ఇంటర్పోల్ కూడా మనకు ఈ రష్యాకు వ్యతిరేకమే మనందరికీ తెలుసు. సరే, కాబట్టి వికీపీడియా మనందరికీ తెలుసు. మనకి ఏదైనా డౌట్ వస్తే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి సమాచారం అందులో ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే మనం సెర్చ్ చేస్తాం, గూగుల్లోకి వెళ్ళిపోయి మనకు వికీపీడియా కూడా కనిపిస్తుందన్నమాట. అందులో ఫ్రీ ఆన్లైన్ సర్చింగ్ గ్రూప్ అన్నమాట, చాలా గొప్పగా పనిచేస్తుందన్నమాట. తెలుగులో కూడా ఉంది ఆఖరికి వికీపీడియా. 2003 నుంచి వికీపీడియా మన తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. 2003 నుంచి మనందరికీ తెలుసు. ఈ వికీపీడియా ఏం చేసిందంటే కనుక ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు వెలువరించిందంట. దీనిలో భాగంగా రష్యా ఏం చేసిందంటే కనుక ఈ వికీపీడియా మాతృ సంస్థ అయినటువంటి వికీమీడియా పై జరిమానా విధించిందన్నమాట. ఎంత జరిమానా? 26 లక్షల రూపాయలు. అది రూబుల్స్లో చెప్తారు కనుక రష్యా దేశ కరెన్సీ ఏదంటే రూబుల్ అనమాట. కాబట్టి ఇక్కడ రూబుల్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రూబుల్స్? 2 మిలియన్ రూబుల్స్ అనమాట. రష్యా దేశ రాజధాని మాస్కో, రష్యా దేశ కరెన్సీ రూబుల్, రష్యా దేశ భాష రష్యన్, రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా దేశ ప్రధానమంత్రి మైకెల్ మిచిస్టిన్. ఇదనమాట గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రష్యా యుద్ధ వాతావరణం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనమాట. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఎవరండి కనుక జెలెన్స్కీ. ఇటీవల రష్యా దేశం ఏకంగా 4 ప్రాంతాలను, కేర్సన్ అనేటువంటి ఒక ప్రాంతం కావచ్చు, ఓకేనా, కేర్సన్ అనేటువంటి ప్రాంతం, జపోర్జియా అనేటువంటి మరొక ప్రాంతం, లుహస్క్ డెనస్క్, ఇట్లా కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకుందన్నమాట రష్యా దేశం ఉక్రెయిన్ దేశంలో భాగాలను. ఎవరైనా సరే ఈ ప్రాంతాలు ఇక్కడ నుంచి మావి, ఓకే, దీనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళపైన మేము యుద్ధం ప్రకటిస్తామని కూడా రష్యా చెప్పడం జరిగిందన్నమాట. ఈ ప్రాంతాలను రష్యా ఆక్యుపై చేయడంతో ఏకంగా యుఎన్ఓలో ఒక చర్చ జరిగిందనమాట, ఓటింగ్ జరిగింది. చాలా దేశాలు ఈ చర్యకు వ్యతిరేకంగా ఓటు వేశాయి, కానీ మన భారతదేశం మాత్రం రష్యా దేశానికి ఓటు వేయకుండా, ఉక్రెయిన్ దేశానికి ఓటు వేయకుండా అసలు ఈ చర్చల్లో పాల్గొనలేదన్నమాట, ఈ ఓటింగ్లో పాల్గొనలేదన్నమాట. తటస్థంగా ఉందన్నమాట, ఎందుకంటే రష్యా దేశంతో మనకు గొప్ప సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి. దీనిలో భాగంగా ఆ సంబంధాలను పోగొట్టుకోలేని పరిస్థితుల్లో మనం తటస్థ వైఖరిని అవలంబించడం జరిగిందన్నమాట. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చాలా సంస్థలపైన ఇప్పటికే ఆంక్షలు జారీ చేయడం జరిగిందన్నమాట రష్యా. దానిలో భాగంగా ఇప్పుడు వికీపీడియా పైన కూడా జరిమానా విధించడం జరిగింది. రానున్న రోజుల్లో వికీపీడియా రష్యాకు వ్యతిరేకంగా కథనాలు వెలువరించడానికి వీలు లేదన్నమాట. ఈ జరిమానా చెల్లించినప్పటికీ తర్వాత రోజుల్లో ఒకవేళ కథనాలు వెలువరిస్తే ఏకంగా అక్కడ బ్యాన్ చేసే అవకాశం ఉందన్నమాట వికీపీడియాని. ఇప్పటికైతే బ్యాన్ చేయలేదు, బ్యాన్ చేసే అవకాశం కూడా రానున్న రోజుల్లో ఒకవేళ రష్యాకు వ్యతిరేకంగా వెలువరిస్తే కథనాలను బ్యాన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2022 అక్టోబర్ నెలకు గాను 8 కోట్ల వస్తు సేవల పన్ను జిఎస్టి వసూలైంది? ఆన్సర్ 1,51,718 కోట్లు. 1,51,718 కోట్లు గుర్తుపెట్టుకోవాలి.
అంటే ప్రతి నెల కూడా ఎంత జిఎస్టీ వసూలు అవుతుంది అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ ఉందన్నమాట. ఓకేనా, కష్టంగా అడిగితే ఏదో ఒక నెలని తీసుకొచ్చి అడుగుతాడు, కనీసం ఒక 6 నెలలు మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి. రైట్, ఎకానమీలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట వివరణ. దేశంలో మరోసారి భారీగా వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూలు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలకు గాను మొత్తంగా 151,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ అన్నమాట. అందులో సిజిఎస్టీ 26,039 కోట్లు, ఎస్జిఎస్టీ 33,396 కోట్లుగా కేంద్రం వెల్లడించింది. ఏంటి సిజిఎస్టీ అంటే? సెంట్రల్ జిఎస్టీ అన్నమాట. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ అన్నమాట. కేంద్రానికి సంబంధించినటువంటి జిఎస్టీ, రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి జిఎస్టీ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎక్కువ ఎక్కువ వసూలవుతుంది? స్టేట్ జిఎస్టీనే ఎక్కువ నమోదవుతుంది. గమనించాలి, స్టేట్ జిఎస్టీ ఎక్కువ నమోదవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వెరీ ఇంపార్టెంట్, జిఎస్టీ గురించి మనకు సింపుల్గా అడిగితే కనుక బిట్లు ఇలా ఉంటాయి. జిఎస్టీ పూర్తి పేరు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట, వస్తు సేవల పన్ను. జిఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రారంభించారు? 101వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరం 101వ రాజ్యాంగ సవరణ అంటే 2016లో చేయబడింది. 2017 జూలై 1న జిఎస్టీ వసూళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట, 2017 జూలై 1. అందుకే ప్రతి ఏడాది కూడా ఎప్పటి నుంచి ప్రారంభించబడిందంటే 2017 చెప్పాలా. ఏ చట్టం అంటే 2016 చట్టం ప్రకారం చెప్పాలా. జిఎస్టీ డే జూలై 1. ఎందుకంటే 2017 జూలై 1న ప్రారంభించబడింది కాబట్టి ప్రతి ఏటా జూలై 1ని జిఎస్టీ డేగా చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. జూలై 1 అన్నమాట. ఇంకా జిఎస్టీ విషయానికి వస్తే డిఫరెంట్ ట్యాక్సులు ఉంటాయన్నమాట. 0%, 5 రకాల ట్యాక్సులు ఉంటాయి. డిఫరెంట్ ట్యాక్సులు ఉంటాయన్నమాట, స్లాబులు ఉంటాయన్నమాట. 0%, 5%, 8%, 12%, 22%, గుర్తుపెట్టుకోవాలి. 0%, 5%, 8%, 12%, 22% అన్నమాట. ఇట్లా జిఎస్టీ 5 రకాలుగా ఉంటుంది, గమనించాలి. ఎన్ని రకాలుగా? 5 రకాలుగా. ఎగ్జామ్లో ఇవన్నీ కూడా అడుగుతారు. కానీ జిఎస్టీ దేనికి లేదు? ఆల్కహాల్కు లేదు జిఎస్టీ, పెట్రోల్కు లేదు జిఎస్టీ. ఓకేనా, ఆల్కహాల్కు లేదు, పెట్రోల్కు లేదు. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంతైనా ఆల్కహాల్ తాగొచ్చు, జిఎస్టీ లేదు కాబట్టి. ఎంతైనా పెట్రోల్ ఉపయోగించుకోవచ్చు, జిఎస్టీ లేదు. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. జిఎస్టీ పూర్తి పేరు అడుగుతాడు, జిఎస్టీ ఎప్పుడు ఏర్పాటైంది, జిఎస్టీ డే ఎప్పుడు, ఓకేనా, జిఎస్టీ వసూళ్ళు ఎంత జరుగుతూ ఉంది, సంవత్సరం వసూళ్ళు ఎంత, నెల వసూళ్ళు ఎంత, ఇట్లాంటివి మనకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వస్తుంది, అసలు ఎస్జిఎస్టీ పూర్తి పేరేంటి, సిజిఎస్టీ పూర్తి పేరేంటి, జిఎస్టీ పూర్తి పేరేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఏవేవి ఉన్నాయి, అవన్నీ కూడా గమనించి చదువుకోవాలి దయచేసి. నెక్స్ట్ 3, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఎస్ఆర్ రామకృష్ణ గుప్తా, విఆర్కే గుప్తా అంటారు సింపుల్గా. వివరణ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ఆర్ రామకృష్ణ గుప్తా అదనపు బాధ్యతలు స్వీకరించారు. రెగ్యులర్ అపాయింట్మెంట్ లేనప్పుడు తాత్కాలిక అధిపతిని పొందిన 2వ మహారత్న చమురు సిఎస్యు అన్నమాట ఇతను. అక్టోబర్ 31న పదవి విరమణ పొందినటువంటి అరుణ్ కుమార్ సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇదివరకు అరుణ్ కుమార్ సింగ్ ఉండేవారు, అతను వెళ్ళిపోవడము, అతని స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎస్ఆర్ రామకృష్ణ గుప్తా నియామకం కావడం జరిగింది. చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, నూతన నియామకం ఇది. అందులో మహారత్న స్టేటస్ కంపెనీకి చైర్మన్ ఆషామాజీ కాదు. ఓకేనా, మనకు మామూలుగానే అడుగుతూ ఉంటారు మహారత్న స్టేటస్ కంపెనీల యొక్క చైర్మన్ల పేర్లు. అందులో నూతన నియామకం అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. న్యూ అపాయింట్మెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఒక చోట రాసుకుంటూ రావాలి ఖచ్చితంగా. రైట్, మహారత్న స్టేటస్ అన్నమాట, అంటే ఇది ఒక ప్రభుత్వ సంస్థనే, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా కంపెనీలు. బీపీసీఎల్ అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎవరు? పెట్రోలియం శాఖ మంత్రి ప్రజెంటు హర్దీప్ సింగ్ పూరి అన్నమాట. మినిస్టర్లను కూడా ఎగ్జామ్లో అడుగుతారు కేంద్ర మంత్రులు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు,
మన రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులుగా ఎవరు ఉన్నారు, ఇవి కూడా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. అవి కూడా వచ్చినప్పుడు వెంటనే మినిస్టర్లను పక్కన పెట్టుకుని ఒక పాయింట్ ఒక చోట, ఏ మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్ పేరు రాసుకుంటూ రావాలి, దాన్ని బాగా చదువుకుంటూ రావాలి. అదే రాష్ట్ర మంత్రులు వస్తే అవి కూడా ఒక చోట రాసుకోవాలి. రాష్ట్ర మంత్రులన్నీ కూడా ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పేరు చెప్పినప్పుడు అవి రాసుకుంటూ రావాలి. అలా అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట మీకు. ఓకేనా? రైట్. మనకు మహారత్న స్టేటస్ ఇప్పుడు 11 ఉన్నాయి. అడుగుతా డైరెక్ట్గా ప్రజెంట్ మహారత్న కంపెనీల సంఖ్య ఎంత అని. 9, 10, 11, 12. ఆన్సర్ 11 ఉన్నాయి. ఓకేనా? సింపుల్గా మీకు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బెల్ అంటే బీహెచ్ఈఎల్ అనమాట, గెయిల్ జిఏఐఎల్, సెయిల్ ఎస్ఏఐఎల్, ఐఓసిఎల్, సిఐఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బెల్, గెయిల్, సెయిల్, ఐఓసిఎల్, సిఐఎల్, ఇప్పుడు చెప్పినటువంటి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కూడా ఉంటుంది, హిందుస్థాన్ పెట్రోలియం అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, అదేవిధంగా పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, పిఎఫ్సి అనమాట పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్లా 11 ఉంటాయన్నమాట. ఇంకా మీరు ఓపిక చేసుకొని ఈ 11 మహారత్న స్టేటస్ గూగుల్లో సెర్చ్ చేయండి. దయచేసి మీరు రాసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక పూర్తి పేర్లు కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఎన్టీపీసీ పూర్తి పేరు ఏంటి? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఓఎన్జీసీ పూర్తి పేరు ఏంటి? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. గెయిల్ పూర్తి పేరు ఏంటి? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్. సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బీపీసీఎల్ ఓకేనా, బీపీసీఎల్ ఇప్పుడు చెప్పినటువంటిది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా, హెచ్పీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్లా పూర్తి పేర్లు రాసుకోండి 11వి. అదేవిధంగా హెడ్ ఆఫీసులో ఇప్పుడు బీపీసీఎల్ గురించి మనం చెప్తే, బీపీసీఎల్ 1952 ఏర్పడింది, ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది, ప్రస్తుతం ఎస్ఆర్ రామకృష్ణ గుప్తా చైర్మన్. అట్లా అన్నిటికీ రాసుకోవాలి ఖచ్చితంగా పూర్తి పేర్లు, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ, తర్వాత వాటికి ప్రజెంట్ చైర్మన్లో ఉన్నారు. ఈ 11వి రాసుకోండి. ఇంకా ఏవి అవసరం? మహారత్న తర్వాత నవరత్న, మహారత్న మెయిన్ అనమాట, దాని కింద స్టేజ్లో నవరత్న స్టేటస్ ఉంటుంది, మహారత్న, నవరత్న, మినిరత్న ఇట్లా. ఓకేనా? రైట్. అన్ని ప్రభుత్వ సంస్థలే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ 4, భారతదేశపు మొట్టమొదటి ఆక్వా పార్కు ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు ఉదయించే రాష్ట్రం అనమాట అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు అస్తమించే రాష్ట్రం అయితే గుజరాత్. ప్రపంచంలో సూర్యుడు అస్తమించేది జపాన్. ప్రపంచంలో సూర్యుడు అస్తమించేటువంటి దేశం అమెరికా. సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ప్రదేశ్. సూర్యుడు అస్తమించేటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అన్నమాట. సరే, వివరణ. దిగువ సుభంగిరి జిల్లాలోని తారిన్ వద్ద అరుణాచల్ప్రదేశ్లో భారతదేశం మొట్టమొదటి ఆక్వా పార్క్ స్థాపనకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినది. అరుణాచల్ప్రదేశ్లో భారతదేశపు మొట్టమొదటి ఆక్వా పార్క్కు సంబంధించి అధికారుల పరిశీలన తర్వాత ఆమోదం లభించింది. ఇదన్నమాట ఈ మొట్టమొదటి ఆక్వా పార్కును తెలంగాణలో, ఆంధ్రాలో చేయాలనుకున్నారు వాస్తవంగా, కానీ అవకాశం మనకు రాలేదు. మొట్టమొదటి రాష్ట్రంగా ఏది అవతరించింది అంటే అరుణాచల్ప్రదేశ్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపేసింది. అరుణాచల్ప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటి ఆక్వా పార్క్, మొట్టమొదటి అనే అంశం వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్లో చాలా వెరీ ఇంపార్టెంట్, అవి రాసుకోవాలి. ఒక చోట మొట్టమొదటి వస్తూనే ఉన్నాయి, మనం చెప్తూనే ఉన్నాం అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా. మొట్టమొదటి ఆక్వా పార్క్ అనమాట ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో అంటే కనుక అరుణాచల్ప్రదేశ్లో తారిన్ వద్ద అనమాట. తారిన్ వద్ద అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అరుణాచల్ప్రదేశ్ భాష ఇంగ్లీష్ అనమాట, రాష్ట్ర భాష అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. అరుణాచల్ప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే అస్సాంలోని గౌహతిలో ఉంటుంది. అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు. అరుణాచల్ప్రదేశ్ గవర్నర్ బిడి మిశ్రా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా, దయచేసి ఇక్కడ వర్ధంతి కాదు, ఇది జయంతి అని ఉండాలి, మిస్టేకు, జయంతి పుట్టినరోజు అనమాట, జయంతి సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 31న ఏ దినోత్సవం జరుపుకుంటారు? నేషనల్ యూనిటీ డే అనమాట, జాతీయ
ఐక్యతా దినోత్సవం అంటారు తెలుగులో, గుర్తుపెట్టుకోవాలి. వివరణ: ప్రతి ఏటా అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం అనగా నేషనల్ యూనిటీ డేని జరుపుకుంటారు. దీనినే రాష్ట్రీయ ఏకతా దివాస్ అని పిలుస్తారు. భారతదేశ తొలి హోంమంత్రి అయినటువంటి వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో విశేషమైన కృషి చేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది గుజరాత్లో నర్మదా జిల్లాలో కివాడియా గ్రామంలో ఉందన్నమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరి విగ్రహం? ఇది వల్లభాయ్ పటేల్ విగ్రహం అన్నమాట. గుజరాత్లోని నర్మదా జిల్లాలో ఉన్నటువంటి కివాడియా గ్రామంలో ఉంటుందన్నమాట. గమనించాలి, దయచేసి వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఇది వరకు ఓకేనా, ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంగా ఈ యూనిటీ డేని చేసేవాళ్ళనమాట. ఆమె చనిపోయిన డేట్ అక్టోబర్ 31 ఆమె చనిపోతుంది. ఈయన పుట్టిన డేట్ వచ్చి అక్టోబర్ 31. చనిపోయింది ఎవరు? అక్టోబర్ 31న ఇందిరాగాంధీ. పుట్టింది ఎవరు? వల్లభాయ్ పటేల్ అనమాట. ఇది వరకు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కాబట్టి దాన్ని మార్చేయడం జరిగింది. ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 31న యూనిటీ డేగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. గమనించాలి, ఓకేనా. వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది ఉంది. స్వాతంత్ర సమరయోధుడు అనమాట ఇతను. గాంధీ శిష్యుడు అనమాట. గాంధీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వాడే. మహాత్మా గాంధీ శిష్యుడు అనమాట. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అనమాట. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు. 1928లో బార్డోలి ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాడు వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోవాల్సి వెరీ ఇంపార్టెంట్. హిస్టరీలో ఈయన ఉద్యమాలు అనగానే ఈ ఉద్యమాలు గుర్తుకు రావాలి మనకు. 1928లో బార్డోలి ఉద్యమాలు సక్సెస్ అవుతాయి. రైతులకు మద్దతుగా నిలబడతాడనమాట. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరుగుతుంది. బార్డోలి వీరుడు అంటారు ఎవరిని? వల్లభాయ్ పటేల్. ఎగ్జామ్ అడుగుతారు బార్డోలి వీరుడు ఎవరని హిస్టరీలో. వల్లభాయ్ పటేల్ బార్డోలి వీరుడు. ఆ ఉద్యమాల సక్సెస్ గుర్తుగా ఆయన బార్డోలి వీరుడనే కాదు, సర్దార్ అనే బిరుదు కూడా వస్తుందన్నమాట. సర్దార్ అనే బిరుదు ఎవరిచ్చారు? వల్లభాయ్ పటేల్ కంటాడు గాంధీ. సర్దార్ అనే బిరుదు ఏ ఉద్యమాల విజయానికి గుర్తుగా? బార్డోలి విజయాల గుర్తుగా, బార్డోలి ఉద్యమాల గుర్తుగా. బార్డోలి ఏ రాష్ట్రం? గుజరాత్ రాష్ట్రమే. అంటే బార్డోలి అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుంది? గుజరాత్లో ఉంటుందన్నమాట. సర్దార్ భారతదేశ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్నే. ఎందుకంటారు? భారతదేశ మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఈయనే, వల్లభాయ్ పటేల్. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఈయనే. భారతదేశంలో స్వతంత్రం వచ్చేనాటికి కూడా కొన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉండవు అనమాట, సంస్థానాలుగా పక్కన ఉంటాయి. మన దేశంలో చేరవు అవి. జునాగఢ్ ఈరోజు గుజరాత్లో ఉంది, ట్రావెన్కోర్ ఈరోజు కేరళలో ఉంది, హైదరాబాద్ ఈరోజు తెలంగాణలో ఉంది, కాశ్మీర్ ఈరోజు కేంద్రపాలిత ప్రాంతంగా ఉందన్నమాట. ఈ 4 ప్రాంతాలు స్వతంత్రం వచ్చేనాటికి కూడా మన భారతదేశంలో లేవు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పైన ఉక్కుపాదంతో గొప్ప గొప్ప ఓకేనా చర్యలు చేపట్టి మన భారతదేశంలో విలీనం చేసినటువంటి మహానుభావుడే వల్లభాయ్ పటేల్. అందుకే అంత ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి భారతదేశం ఉక్కు మనిషి అంటారు. ఎవరిని? వల్లభాయ్ పటేల్ అన్నమాట. గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అఖండ భారతదేశంగా భారతదేశాన్ని ఒక యూనిటీగా చేయడంలో ఆయన యొక్క పాత్ర ఉంది కాబట్టి యూనిటీ డేగా చేస్తున్నారనమాట. ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా అఖండ భారతదేశంగా ఉంది, చీలిక లేకుండా ఉందంటే ఆయనే కారణం. లేకుంటే అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఇట్లా ఉండేదన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే, అమిత్ షా ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా గుజరాత్కి చెందినవాడే కాబట్టి ఆయనకు గుర్తుగా ఏకంగా గుజరాత్లో వడోదర అనేటువంటి నగర సమీపంలో నర్మదా జిల్లాలో నర్మదా నది ఒడ్డున కివాడియా గ్రామంలో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర సాధుబెట్ అనేటువంటి దీవుల వద్ద, సాధుబెట్ అనేటువంటి దీవుల వద్ద 182 మీటర్ల ఎత్తున లేదా 597 అడుగులతో ఒక గొప్ప ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని, దానికి ఏమని పేరు అంటే కనుక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లేదా ఐక్యతా విగ్రహం అని పేరు. ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఇదే. 182 మీటర్ల ఎత్తుతో ఉంది, 597 అడుగులతో ఉందన్నమాట. ఓకేనా, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన చేశాడనమాట. అది 2018 అక్టోబర్ 31న పూర్తయింది. ఆనాటికి ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు ఏకంగా. 2018 అక్టోబర్ 31న ఆయనే దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశాడనమాట ఆ విగ్రహాన్ని, గుర్తుపెట్టుకోవాలి.
ప్రపంచంలోనే అత్యతన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎవరికి గుర్తుగా? వల్లభాయ్ పటేల్ గుర్తుగానే. వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా గుజరాత్లోనే ఉంది, అహ్మదాబాద్లో. విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయని కూడా ఎగ్జామ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే వాస్తవంగా ఇతను, కానీ భారతీయ జనతా పార్టీ అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు విగ్రహం రూపంలో తీసుకొచ్చింది. మన భారతదేశానికి సంబంధించే కాదు, ప్రపంచంలో అందరూ చదువుకుంటున్నారు ఈ విషయాన్ని అనమాట. ఓకేనా? రైట్. ఒక ఆపరేషన్ పోలో హైదరాబాద్పై వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు, హోంమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప సైనిక చర్య చేపట్టాడనమాట. హైదరాబాద్ చివరి నిజాం 7వ ఉస్మాన్ అలీఖాన్ అనమాట, 7వ నిజాం ఆయన. ఆయన పేరు ఉస్మాన్ అలీఖాన్. హైదరాబాద్ మన భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. దాని కారణం చేత హైదరాబాద్ పైన ఆపరేషన్ పోలో అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఈరోజు చేరింది భారతదేశంలో ఉందంటే దానిపైన ఒక ఆపరేషన్ చేయబడింది అనమాట. అది ఒక పోలీస్ చర్య అనమాట, ఆపరేషన్ పోలో దాని పేరు, గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్పై చేయించిన ఆపరేషన్ ఏదంటాడు ఎగ్జామ్లో? ఆపరేషన్ పోలో. నాయకత్వం వహించిన వాడు జనరల్ చౌదరి. చేయించింది వల్లభాయ్ పటేలే, కానీ నాయకత్వం వహించింది ఎవరంటే మాత్రం జనరల్ చౌదరి. పోలీస్ చర్య కాబట్టి జనరల్ చౌదరి అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించాడనమాట. 1948 సెప్టెంబర్13వ తారీఖున ఆపరేషన్ పోలోను చేయిస్తే సెప్టెంబర్18వ తారీఖున అంతవరకు జరుగుతుంది ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య. సెప్టెంబర్18వ తారీఖున భారతదేశంలో విలీనం అయిపోయింది 5 రోజులకే హైదరాబాద్. అందుకే హైదరాబాద్ చివరి నిజాం ఎవరు అని అడుగుతారు, 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట వల్లభాయ్ పటేల్ గురించి మనకి హిస్టరీలో చాలా గొప్పగా మనం చదువుకోవాల్సిన పరిస్థితి. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కవర్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోవాలి. 6. ఉత్తర భారతదేశంలో మొదటి డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. వివరణ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నార్త్ ఇండియాలో మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఎట్టా D1ని ప్రారంభించారు. ఇదన్నమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ దాని పేరు ఎట్టా ఎట్టా డి వన్ ప్రారంభించారన్నమాట, గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అన్నమాట. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశే. గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. కానీ పట్టణ జనాభా అడిగినప్పుడు ఉత్తరప్రదేశ్ చెప్పకూడదు, మహారాష్ట్ర చెప్పాలి. గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అన్నమాట. పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశే. గోధుమ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశే. పశువులు అత్యధికంగా ఓకేనా ఉత్తరప్రదేశే. ఇట్లా ఉత్తరప్రదేశ్ చాలా చాలా పెద్ద రాష్ట్రం అనమాట జనాభా పరంగా తీసుకున్నప్పుడు. మళ్ళీ విస్తీర్ణ పరంగా మళ్ళీ ఉత్తరప్రదేశ్ కాదు, విస్తీర్ణ పరంగా అయితే ఏరియా వైజ్ అయితే కనుక రాజస్థాన్. నెక్స్ట్, 7 అక్టోబర్ 31, 2022లో మరణించిన జంషెడ్ జే ఇరానీ ఏ కంపెనీకి మాజీ ఎండీగా ఉన్నారు? ఏ కంపెనీకి మాజీ ఎండీ అంటే కనుక టాటా స్టీల్. వివరణ. టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారన్నమాట, అక్టోబర్ 31, 2022న మరణించాడు. అతను టాటా స్టీల్లో డైరెక్టర్కి అసిస్టెంట్గా చేరాడు. జంషెడ్ జే ఇరానీ 1992లో టాటా స్టీల్కి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు, మరియు 2001 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఇదన్నమాట అంటే ఒక అసిస్టెంట్గా చేరిన ఇతను ఏకంగా చైర్మన్ పదవికి ఓకేనా ఎన్నిక కావడం కూడా జరిగిందనమాట. దేనికి? టాటా స్టీల్కు. 1992 నుంచి 2001 వరకు ఏకంగా దశాబ్ద కాలం పాటు ఈయన చైర్మన్గా పనిచేయడం జరిగిందనమాట, డైరెక్టర్గా, గుర్తుపెట్టుకోవాలి. జంషెడ్ జీ టాటా ఓకేనా మనందరికీ చాలా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఇక్కడ స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాశారు, కానీ దానికంటే ముందు గొప్ప స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే కనుక మనకు జంషెడ్ జీ టాటా అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశ ఉక్కు పరిశ్రమల పితామహుడిగా పేరు అన్నమాట జంషెడ్ జీ టాటాకి.
ఇక్కడ జమ్షెడ్ జి ఇరాన్ అన్నమాట, వినా గుర్తుపెట్టుకోవాలి. 8 క్రింది వాటిలో ఏది జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడినది? ఆన్సర్ మాన్గర్ ధమ్. మాన్గర్ ధమ్ వర్ణం. రాజస్థాన్లోని మాన్గర్ ధమ్ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలోని మాన్గర్ ధమ్లో జరిగిన మంగర్ ధమ్కి గౌరవగాథ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ ఈ మాన్గర్ ధమ్ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగింది. ఇదన్నమాట మనకు నేషనల్ మాన్యుమెంట్. నేషనల్ మాన్యుమెంట్గా నరేంద్ర మోడీ చేత ఏది ప్రకటించబడింది అంటే కనుక మాన్గర్ ధమ్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మాన్గర్ ధమ్ అన్నమాట. ఏ రాష్ట్రంలో ఉంది ఈ మాన్గర్ ధమ్ అంటే కనుక రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కట్టడం అన్నమాట మాన్గర్ ధమ్, గుర్తుంచుకోవాలి. బన్స్వారా అనే జిల్లాలో ఉంటుందంట ఈ మాన్గర్ ధమ్. ఈ మాన్యుమెంట్లోనే మనకు ఒక కార్యక్రమం జరిగిందనమాట. ఏ పేరుతో అంటే కనుక మాన్గర్ ధమ్కి గౌరవ్ గాథ, మాన్గర్ ధమ్కి గౌరవ్ గాథ అనేటువంటి పేరుతో జరిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన చేయడం జరిగిందనమాట ప్రధాని నరేంద్ర మోడీ, గుర్తుంచుకోవాలి, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9 నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2022 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ రాయ్పూర్. ఆన్సర్ రాయ్పూర్ వివరణ. నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 1 నవంబర్ 2022 ప్రారంభమైంది. ఇది ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డుచే నిర్వహించబడే 3 రోజుల పండగ. ఇది గిరిజన సంస్కృతి యొక్క చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది మరియు 3 రోజుల్లో 1500 మంది పైగా స్థానిక మరియు అంతర్జాతీయ కళాకారులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏం లేదు, ఇది ఒక సమావేశం అన్నమాట, ఒక సదస్సు అన్నమాట. ఒక ఫెస్టివల్ లాగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ ఒక చోట రాసుకోవాలి. సమావేశాలు కానీ, సదస్సులు కానీ, గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగినాయి అట్లాంటివన్నీ అడుగుతుంటారు. అంతర్జాతీయ అంశాలు రాసుకోవాలి, జాతీయ అంశాలు రాసుకోవాలి, రాష్ట్రీయ పరంగా ఏమైనా సమావేశాలు జరిగితే అవి కూడా రాసుకోవాలన్నమాట. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందంటే కనుక ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అన్నమాట. జాతీయ గిరిజన నృత్య పండగ. డ్యాన్స్ అంటే నృత్యము, ట్రైబల్ అంటే కనుక గిరిజన అనమాట, గిరిజన నృత్య పండగ అన్నమాట. మన దేశంలో చాలా నృత్యాలు ఉంటాయి, క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి, సాంప్రదాయ నృత్యాలు. అదేవిధంగా ట్రైబల్ డ్యాన్సెస్ ఉంటాయి, గిరిజన నృత్యాలు. ఫోక్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట, ఫోక్ డ్యాన్సెస్, జానపద నృత్యాలు. ఇట్లా నృత్యాలు అనేక రకాలన్నమాట. మనకి ఎగ్జామ్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్గా బాగా అడిగేది క్లాసికల్ డ్యాన్సెస్ బాగా అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట క్లాసికల్ డ్యాన్సెస్. భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ ఏమంటే భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ, కథక్ ఉత్తర భారతదేశం, ప్రముఖంగా ఉత్తరప్రదేశ్, ఒడిస్సీ ఒడిస్సా, మణిపురి మణిపూర్, శాస్త్రీయ అస్సాం అన్నమాట. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ అన్నమాట, సాంప్రదాయ నృత్యాలు అంటారన్నమాట. భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, మోహిని అట్టము, కథక్, మణిపురి, ఒడిస్సీ, శాస్త్రీయ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. భిన్నమైనది ఏది అంటాడనమాట. ఒక 3 నృత్యాలు సాంప్రదాయ నృత్యాలు ఇచ్చేసి 3 ఆప్షన్స్ అన్నమాట. 4 ఆప్షన్లో గిరిజన నృత్యం కానీ లేదా ఫోక్ డ్యాన్స్ కానీ పడేస్తాడు అట్లా ఒక ఆప్షన్లో. మనం భిన్నమైనది ఏది, ఈ 3 సాంప్రదాయ నృత్యాలను పక్కకు తీసి ఒకటి వేరైనది ఆన్సర్ చేయాలన్నమాట. రేపు హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట భారతదేశ సంస్కృతి. ఈ భారతదేశ సంస్కృతిలో భాగంగా భాషలు ఉంటాయి, భారతదేశ భాషలు. ఈ భారతదేశ సంస్కృతిలో భాగంగా భారతదేశ నృత్యాలు ఉంటాయి. భారతదేశ సంస్కృతిలో భాగంగా భారతదేశ దేవాలయాలు, భారతదేశ సంస్కృతిలో భాగంగా భారతదేశ పండగలు, భారతదేశ సంస్కృతిలో భాగంగా భారతదేశ ఓకేనా దేవాలయాలు, పండగలు, కట్టడాలు, భాషలు, నృత్యాలు, గిరిజనులు సైతం మన భారతదేశ సంస్కృతిలో భాగమే, ట్రైబల్ పీపుల్స్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా బాగా చదువుకోవాలి. సింపుల్గా సంస్కృతి అన్నాడు అంటే
సరిపోదన్నమాట. దానిలో భాగంగా ఏమేమి వస్తాయో అవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు గ్యాదర్ చేసుకోవడం చాలా కష్టమైతే మీకోసం మేము రోజు కూడా ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక్క హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులే మాత్రమే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకైనా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వినా, జీకే కరెంట్ అఫైర్స్ను చాలా ప్రముఖంగా మనం ఎగ్జామ్స్ రూపంలో కనెక్ట్ చేయబోతూ ఉన్నాం. ఎవరైనా ఎగ్జామ్స్ రాయదలిస్తే కనుక ఒక 2.5 నెలలకు సిలబస్ అయిపోతుంది కంప్లీట్గా, అంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక 300 రూపీస్ అంటే మంత్లీకి ఒక 100 రూపీస్ చొప్పున 3 నెలలకు 300 రూపాయలు చెల్లిస్తే కనుక నీట్గా మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరినీ గ్రూప్లో చేర్చడము, ఆ గ్రూప్ ద్వారా మేము ఎగ్జామ్స్ పేపర్లు పంపించడము, ఆన్సర్ల పేపర్లు పంపించడము, ఇంకా ఆ టాపిక్స్ ముందు రోజే అనౌన్స్ చేయడము, ఆ టాపిక్ ముందు రోజు అనౌన్స్ చేస్తూ మీకు ఒక పీడిఎఫ్ను పంపుతామన్నమాట. ఆ చాప్టర్ పీడిఎఫ్ను అది చదివి నీట్గా మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఎగ్జామ్స్ అంటే మన ఊరు కనెక్ట్ చేస్తే కనుక అవి మీరు రాయొచ్చు రాయకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే టాపిక్ అనౌన్స్ చేస్తాం. ఆ టాపిక్ అనౌన్స్ చేయడమే కాదు, ఆ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆ చాప్టర్ని మీకు మేము ఓకేనా గ్రూప్లో సెండ్ చేస్తాం. వాటిని మీరు నీట్గా జిరాక్స్లు తీసుకుని బాగా చదివి తర్వాత అవి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్లు మీరు చేస్తే కనుక నీట్గా రోజు సబ్జెక్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బాగా బ్రహ్మాండంగా చదవాల్సిన పరిస్థితి, ఎందుకంటే రానున్నటువంటి నోటిఫికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదో నోటిఫికేషన్ ఉందని చదవడం కాదు, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా బాగా చదువుతూ మనం ఉంటే కనుక రేపు పడినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ రాలేదు, అయినా సరే కొంచెం చదువుకోవాలన్నమాట. రేపు రైల్వే పడతాయి అంటున్నారు, పడినాక చదివేదానికంటే ఎప్పటి నుంచే చదువుకుంటే కనుక టెన్షన్ అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి. నోటిఫికేషన్స్ వెను వెంటనే అన్ని స్టేట్ జాబ్స్ స్టేట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, చాలా పోస్టులు ఇప్పటికే పడ్డాయి, ఇంకా చాలా చాలా రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి వేస్ట్ చేయకుండా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఎగ్జామ్స్ను కూడా. ఓకేనా, ఎవరైనా ఎగ్జామ్ రాయాలని ఉంటే ఫోన్పే నెంబర్ 8186006848 8186006848 అన్నమాట. ఈ నెంబర్కి ఫోన్పే చేసినట్లయితే కనుక మీకు రోజు మేము ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. 300 రూపీస్ పంపించవలసి ఉంటుంది ఫోన్పే రూపంలో. ఫస్ట్ 10 సరస్ ఫుడ్ ఫెస్టివల్ 2022 ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ శ్రీ ఫగ్గన్ సింగ్ వివరణ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే న్యూఢిల్లీలో సరస్ ఫుడ్ ఫెస్టివల్ 2022 ప్రారంభించారు. ఈ సందర్భంగా కులస్తే స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన సరస్ ఉత్పత్తుల యొక్క మెరుగైన మరియు మరింత ప్రభావవంతమైన మార్కెటింగ్ కోసం ఈ కామర్స్ పోర్టల్ను ప్రారంభించారు. ఇక్కడ ఎవరు ప్రారంభించారనే దానికంటే ఇది ఎక్కడ జరిగింది అనేది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సరస్ ఫుడ్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగిందన్నమాట. దేని ఆధీనంలో జరిగిందంటే కనుక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. ఎవరు ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అంటే కనుక ఫగ్గన్ సింగ్ అని ఎగ్జామ్లలో మనకు మినిస్టర్లో మెయిన్ మినిస్టర్లు అడుగుతారు, సహాయ మంత్రులు అడిగే ఛాన్స్ లేదు. ప్రజెంట్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే కనుక గిరిరాజ్ సింగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. గిరిరాజ్ సింగ్ అనమాట గ్రామీణాభివృద్ధి మంత్రి, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అనమాట. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ పంచాయతీ మినిస్టర్ ఆయనే. పంచాయతీరాజ్ శాఖ ఉంటుంది కదా, దానికి ఎవరంటే కనుక ప్రజెంట్ గిరిరాజ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతారు. ముత్యాల నాయుడు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరని అడిగితే ఎర్రబల్లి దయాకర్ రావు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణాభివృద్ధి అనగానే కేంద్రం నుంచి గిరిరాజ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముత్యాల నాయుడు, తెలంగాణ నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట ఈరోజు కరెంట్ అఫైర్స్. చాలా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈరోజు మనకు రావడం జరిగింది, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా.